శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీ జ్ఞానప్రసూ నాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి ఈ నెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు రాశి ఫలితాలు తెలియజేస్తాను. జూలై 27వ తేదీ నాడు చంద్రగ్రహణం సంభవించింది. ఆగస్టు 14వ తేదీ నాడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ సూర్యగ్రహణం మనకు కనిపించకపోయినా భారతదేశంలో దీని ప్రభావం మాత్రం ఉంటుంది. అందువల్ల ఒకే నెలలో చంద్రగ్రహణం సూర్యగ్రహణం రావటం కారణం చేత సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, లేకపోతే ఐశ్వర్య నాయకునితోటి స్నానం చేయటం ఉదయం సాయంత్రం చెప్పదగినటువంటి సూచన. ఇక రాశి ఫలితాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. ప్రజా సంబంధాలు మెరుగుపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఫలిస్తాయి, కానీ పెద్దగా ప్రయోజనం కలిగేవిగా ఉండవు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలోనూ లౌక్యంగా ప్రవర్తించి ఎదుటివాళ్ళతో మంచిగా మాట్లాడి మీ యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో, మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కబెట్టుకోవటం చెప్పదగినటువంటి సూచన. అనవసరమైనటువంటి తగాదాలు, అలకలు, భేదాభిప్రాయాలు ఇలాంటి వాటి వల్ల కాలయాపం తప్ప పని మాత్రం జరగదు. పిల్లల్ని చదివించడానికి శక్తికి మించి అప్పులు చేస్తారు, లేకపోతే తాకట్లు పెడతారు, ఇబ్బందికరమైన పరిణామం గోచరిస్తుంది. అయినా తప్పదు, నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద, అందరూ ఖర్చు పెడుతున్నారు, అందరూ జరిపిస్తున్నారు, కాబట్టి మనం కూడా ఖర్చు పెట్టాలి, చదివించాలి. అంతకుమించి వేరే రకమైన ఆలోచన చేయడానికే లేదు. వివాహాది శుభకార్యాలు, శంకుస్థాపనలు, శుభ గృహప్రవేశాలు మొదలైనవి సానుకూల పడతాయి. ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు పాశుపత కంకణాన్ని ధరించాలి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు అనువంశికంగా వంశానుగతంగా వస్తున్నటువంటి వ్రతాలని నోముల్ని సక్రమంగా విధి విధానంగా చేయటం అనేది చెప్పదగిన సూచన. పూజా కార్యక్రమంలో మీ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి సిద్ధగంధంతో మహాతీర్థంబడితో సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు కుటుంబం మొత్తానికి సంప్రాప్తిస్తాయి. పరిమళ గంధంతో అమ్మవారిని సత్కరించండి. సుగంధ సిద్ధగంధాక్షి తల్లిని అమ్మవారికి సమర్పించండి, పూజలో ఉపయోగించండి. కుటుంబం మొత్తానికి కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లక్ష్మీతామరవత్తులు వెలిగించడం, అష్టములుగా తైలంతో వెలిగించడం చెప్పదగినటువంటి సూచన. ఈ లక్ష్మీతామరవత్తులు సరిగైనటువంటివి ఉపయోగించండి. డూప్లికేట్లు మార్కెట్లో వస్తున్నాయి. ఈ ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో, ఆధ్యాత్మికమైనటువంటి రంగంలో డూప్లికేట్లు, నకిలీవి చూడు చేసుకోవడం విచారకరమైన విషయం. ఏదో అంత పీచు మిఠాయి లాంటి దాన్ని కవర్లో పెట్టి లక్ష్మీతామర ఒత్తులని చెప్పని అమ్ముతున్నారు. అలాంటి వాటిని ఉపయోగించడం వల్ల ప్రయోజనం లేకపోగా లేనిపోయినటువంటి అరిష్టాలు సంప్రాప్తిస్తాయి. షాపుల వాళ్ళు కూడాను ఒకసారి ఆలోచించండి. మీరు మీ కస్టమర్లకి
సరి అయినటువంటివి సరుకును అందించడం వల్ల మీ గుడ్ విల్ పెరుగుతుంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఇట్లాంటి ఈ పీచేదో తీసుకొచ్చి ఇదే లక్ష్మీ తామర వత్తులు అని చెప్పని మీరు కస్టమర్స్కి ఇవ్వటం వల్ల భవిష్యత్తులో మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. న్యాయబద్ధంగా వ్యాపారం చేయండి. రూపాయి కమ్మేది ఇంకో పావులా వేసుకొని రూపాయి పావులా కమ్మండి. అంతేకాని దేవుడికి సంబంధించినటువంటి విషయంలో ఏదో చెత్త తీసుకొచ్చి ఏదో పీచు మిఠాయి తీసుకొని వచ్చి లక్ష్మీ తామర వత్తులని చెప్పిన ఎవరో చెప్తే మీరు వాటిని ప్రోత్సహించడం అనేది అంత మంచిది కాదని చెప్పని నా అభిప్రాయం. కనుక పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ తామర వత్తులతోటి అష్టమూలికా తైలంతో మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయటం వల్ల ఇంటిల పాదికి అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలుంటాయి, మీరు ఆశించిన ఫలితాలుంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం వనగూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. వృషభ రాశి వారికి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో, సానుకూలమైనటువంటి వాతావరణంలో ఈ వారం మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయంగా నిర్ణయం తీసుకోవడానికి ఏ పార్టీలో చేరాలనే విషయం గురించి తెలుసుకోవడానికి మీరు సన్నిహితులందరితో సమావేశమయ్యి ఒక నిర్ణయం తీసుకొని అందరి అభిప్రాయాల ప్రకారం పార్టీలో చేరతారు. ఏ పార్టీలో చేరినా మీ విజయానికి వచ్చినటువంటి టోకా మాత్రం ఏమీ లేదు. ఆ విషయాన్ని మీరు స్పష్టం చేసుకునే క్లారిటీ తెచ్చుకునే చేరతారు. అదేవిధంగా మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వెండి, బంగారం లాంటి విలువైనటువంటి ఆభరణాలని కొనుగోలు చేస్తారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేస్తారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సంతాన సంబంధమైన విషయాలు ఉన్నటువంటి దిగులు తీరిపోవడానికి కొంత సమయం పడుతుంది. కార్యాలయంలో మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువర్గం తోకపడిచి వెళ్ళిపోతారు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో రిటర్న్గా దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఎవిడెన్సుల్ని, ఆడియో వీడియో టేపుల్ని మీరు సిద్ధం చేసి దగ్గర పెట్టుకుంటారు. మీ పని మీరు చూసుకుంటారా లేదా నాజోలు రాకుండా మీ పని మీరు చూసుకోండి, లేదంటే ఇవన్నీ బయటపడతారు. ఏం కావాలో చెప్పడని గట్టిగా నిలదీయటం జరుగుతుంది. వాళ్ళ ప్రాణం మీ చేతుల్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. శత్రువర్గం మిమ్మల్ని ఏమీ చేయలేక ఆఫీసులో ఉన్న పెత్తనం మొత్తం మీకే అప్పగించి ఏమీ మాట్లాడకూడగా నల్లుల్లాగా, నలిపేసిన నల్లుల్లాగా ఉండిపోవటం అనేది జరుగుతుంది.
మాత్రమైనటువంటి వ్యూహం మీరు పనినటువంటిది ఫలిస్తుంది. అణగారిపోయిన వాళ్ళకి, వీళ్ళ వల్ల దెబ్బతిన్న వాళ్ళకి, వీళ్ళ వల్ల నానా కష్టాలు పడ్డ వాళ్ళకి మీరు న్యాయం చేస్తారు, ధర్మాన్ని నిలబెడతారు, మానసికమైన సంతోషం కలుగుతుంది. డబ్బులు తీసుకోవడానికి, లంచాలు తీసుకోవడానికి, పెద్ద మొత్తంలో డబ్బులు రావడానికి అనేక రకాల అవకాశాలు వచ్చినా పైసా కూడా మీరు ముట్టరు. ఇలాంటి సొమ్ము నాకు అక్కర్లేదు, నేను నాకున్న చాలు, నేను సంపాదించుకుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, ఇలాంటి పనులు నేను చేయని చెప్పని ఎదుటి వాళ్ళకి స్పష్టంగానే చెప్పేస్తారు, సున్నితంగా తిరస్కరిస్తారు. అదేవిధంగా స్థిరాస్తులు సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టుపరమైన వ్యవహారాలు, ఇవి మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి, సానుకూల పడతాయి. అదే కోణంలో సహోదర సహోదరి వర్గానికి అంతో ఇంతో సహాయం చేస్తారు, అండగా నిలబడతారు. ఈ అన్నదాన సత్రాలకి, దేవాలయాలకి, అనాథాశ్రమాలకి మీ చేతనైనటువంటి సహాయాన్ని అందిస్తారు. ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు. అంతా కూడాను మంచంతా మంచెత్తులోనే ఉంది, మనం చూసే దృక్పథంలోనే ఉంది అనే కోణంలో మీరు ఆలోచన చేస్తారు, అదేవిధంగా జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు పాశుపత కంకణం ధరించాలి. అనువంశికంగా వస్తున్నటువంటి, తరతరాలుగా వస్తున్నటువంటి వ్రతాలని, నోముల్ని విధి విధానంగా చేయాలి. అదే కోణంలో మీకు ఇష్టమైన అమ్మవారికి దైవికం అనే పొడితోటి ధూపం వేయాలి. సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయాలి. ఎరుపొత్తులు లేక పసుపొత్తులతోటి, అష్టములుగా తైలంతోటి అమ్మవారికి దీపారాధన చేయటం వల్ల అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబం మొత్తానికి కూడాను మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. ఈ ఆడవాళ్ళు విధి విధానంగా చేసేటటువంటి వ్రతాల వల్ల, నోముల వల్ల అనేక రకాలైనటువంటి శుభాలు జరుగుతాయి. అందుకే అంటారు, ఆమె నోములు ఫలించినాయి, ఆమె వ్రతం ఫలించింది, అందుకే బిడ్డలు ఇదో గొప్ప వాళ్ళు అయ్యారు, అందుకే ఈ నష్టైశ్వర్యాలు వచ్చాయి. నా నోములు పండినటువంటి వేళ నా ఇంట మనవడు పుట్టాడు అని సంతోషపడతారు. దేనికైనా ఒక మంచి జరిగినప్పుడు రిఫరెన్స్ ఇవ్వాలంటే నోములు వ్రతాలనే ప్రధానంగా తీసుకుంటారు. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. కనుక ఈ విషయాలన్నీ కూడా మన సాంప్రదాయాల్లో ఉన్నాయి. కనుక మనది గొప్ప హైందవ సాంప్రదాయంలో మనం ఉన్నాం కనుక ఇవన్నీ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్ని కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం వనగూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మిథున రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా
కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది. నీచమైనటువంటి శత్రువర్గం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ప్రజల మీద నమ్మకం పోతుంది, నీతికి నిజాయితీకి విలువిచ్చేవాళ్ళు తక్కువ, చీటర్స్కి విలువిచ్చేవాళ్ళు ఎక్కువ అనే విషయాన్ని ప్రాక్టికల్గా తెలుసుకుంటారు. విభాగాది శుభకార్యాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తోంది. పునర్వివాహ సంబంధమైన విషయాల్లో మీ నిర్ణయాలు నిజమవుతాయి. పెళ్లిగాని మగపిల్లల విషయంలో ఉన్న దిగులు కూడా తీరిపోతుంది, వాళ్ళకు కూడా ఓ సంబంధం కుదురుతుంది. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక స్థాయి స్థానం అనేది ఏర్పడుతుంది, ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకోగలుగుతారు, పది మందికి సహాయం చేస్తారు, చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పనులు చేస్తారు. మీ యొక్క చరిత్ర, మీరు సాధించిన విజయాలు ప్రజలకు తెలియాలని కొన్ని చర్యలు తీసుకుంటారు. మీ శక్తికి మించి ఘనంగా వివాహాది శుభకార్యాలు చేయగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి, విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో భద్రత వహించండి. ఎవరైనా డాక్యుమెంట్స్ కానీ వస్తువులు కానీ తెచ్చి మీ దగ్గర దాచిపెట్టమని చెప్పి అడిగితే నిర్ద్వందంగా తిరస్కరించండి, అది మీకు మేలు చేసే పని కాదు, అందువల్ల మీకు ఇబ్బందులు వస్తాయి. తగాదాలు వచ్చినా పర్వాలేదు కానీ చట్టపరమైన ఇబ్బందులు వస్తే మాత్రం చాలా కష్టం, కనుక ఇలాంటి వాడి దూరంగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. విదేశాల్లో నివసిస్తున్న వారికి ఉద్యోగపరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది, గ్రీన్ కార్డ్ లభిస్తుంది, కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి, కొత్త ప్రాజెక్టులు వస్తాయి, వాటి వల్ల మరిన్ని మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. మీరు సంపాదించినటువంటి ధనాన్ని ఒక కొంతమంది నమ్మకం లేనటువంటి స్థాయి తక్కువ మనుషులకి, దుష్టులైన వాళ్ళకి, నమ్మక ద్రోహులకి పెట్టుబడిగా పెట్టమని సంపాదించే డబ్బు ఇస్తారు. వాళ్ళు మనుషులు కనపడరు, డబ్బులు కనపడరు, కష్టపడి సంపాదించుకున్న డాలర్లు ఈ విధంగా వ్యర్థమైనాయి అనేటువంటి భావన, బాధ మీకు కలుగుతుంది. మీరు ఇవ్వటమే కాకుండా మీరు అప్పు చేసి ఇప్పించినటువంటి డాలర్లు సంగతి కూడా డోలాయమానంలో పడుతుంది. అసలు ఈ పని ఎందుకు చేశారో మీకే అర్థం కానటువంటి స్థితి ఏర్పడుతుంది. అయితే ఈ చిక్కుబడి మొత్తం నుంచి కూడాను మీరు ఈ రాశిలో జన్మించిన వారికి సౌరకంకణం ధరించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు విధి విధానంగా, అనువంశికంగా, కుటుంబపరంగా, ఆచారంగా వస్తున్నటువంటి నోముల్ని వ్రతాల్ని చక్కగా ఆచరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీ ఇష్టమైనటువంటి అమ్మవారికి సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయండి, అష్టమూలిక గుగ్గిలంతో అమ్మవారికి ధూపం వేయండి, సానుకూలమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో వాళ్ళందరికీ కూడాను మంచి జరుగుతుంది, సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి.
హెర్బల్ ప్రపంచం వల్ల మనం వనగూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. తదుపరి కర్కాటరాశి. కర్కాటరాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ ఏదో విధంగా డబ్బులు సర్దుబాటు అవుతాయి. సేవ్ చేసినటువంటి అమౌంటు ఎంతగానో ఆదుకుంటుంది. విలువైన స్థిరాస్తుల యొక్క విలువ ప్రత్యక్షంగా మీకు ఉపయోగపడిపోయినా పరోక్షంగా ఇతరులు మీకు డబ్బులు ఇవ్వడానికి అదొక కారణమవుతుంది. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. ఏమీ ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో ఘనంగా శుభకార్యాలు జరుగుతాయి. మంచి ఇంటి నుంచి ఎంతో మంచి లక్షణాలు కలిగినటువంటి సద్గుణమతి ఇంటి కోడలుగా రావటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. అదేవిధంగా అమ్మాయిని ఇచ్చిన చోట కూడాను వాళ్ళు మంచివాళ్ళు కావటం మీ మనసంతోషానికి కారణమవుతుంది. ఏది ఏమైనా పడుతున్న కష్టమంతా పిల్లల కోసమే కాబట్టి వాళ్ళ జీవితాలు బాగుంటాయనేటువంటి భావన ఎప్పుడైతే కలిగిద్దో అదే మీ మానసికమైన సంతోషానికి, ధైర్యానికి, ఉత్సాహానికి కారణమవుతుంది. మీరంటే గిట్టని వాళ్ళు, మీరంటే ఇష్టం లేని వాళ్ళు ఏదో రకమైనటువంటి బ్యాడ్ ప్రాపగాండా చేస్తారు. వాటికి ప్రామాణికమైన అంశాలు ఏమి ఉండవు, ఎవరూ వాటిని నమ్మరు. ఇంకా వినవాళ్ళు కూడాను వీళ్ళు అసూయతో చెప్తున్నారనే విషయం గ్రహించి నవ్వుకుంటారు. సంతాన సంబంధాల విషయాల్లో సానుకూలమైన ఫలితాల్ని సాధించగలుగుతారు. అదే కోణంలో వైద్య విద్య కానివ్వండి, సాంకేతిక విద్య కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, చార్టర్డ్ అకౌంటెన్సీ కానివ్వండి, హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడాను కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. పిల్లల్ని స్కూళ్ళలో చేర్చడానికి, కాలేజీలో చేర్చడానికి లక్షల రూపాయల్లో డబ్బులు ఖర్చు అవుతాయి. వాటి కోసం చెప్పిన స్థలాలు కానీ పొలాలు కానీ అమ్మాల్సిన పరిస్థితి, లేకపోతే అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. పిల్లల యూనిఫారం కానివ్వండి, బూట్లు కానివ్వండి, ల్యాప్టాప్ కంప్యూటర్ కానివ్వండి, డొనేషన్లు కానివ్వండి, ఫీజులు కానివ్వండి, ఇంకా వాళ్ళు చెప్పేటువంటి రకరకాల విషయాలు, వాటికి ఫీజులు, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అసలు ఏమిటి, అసలు ఈ చదువు విద్యని దక్క కొనుక్కోవటం ఏంటి, బజార్లో నడి రోడ్డు మీద కూరగాయల కంటే ఘోరంగా అమ్ముతున్న పరిస్థితి చూసి మానసికంగా వేదన చెందుతారు. మేము చదువుకున్న రోజుల్లో మాస్టర్ గారు ఇంటికి వచ్చి బతివిలాడి తీసుకెళ్ళి చదువు చెప్పేవాడు. ఆ విద్యా విలువలు ఈనాటికి కూడాను దానివల్ల రూపాయి తిట్టడం, ఈ స్థానంలో ఉన్నాం. ఈ చదువులేంటి, పిల్లలు బాగుపడటానికేనా, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వవు, మళ్ళీ చదివించిన దేనికి, ఈ మాట అంటే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద, చదివించక తప్పదు. పోనీ ఆ చదివించేది ఏదో గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తామంటే గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తారు, కుదరనే కుదరదు. పక్కింటి వాళ్ళ పిల్లలు ప్రైవేటు కాలేజీలో చేరారు కాబట్టి మన పిల్లలు కూడా ప్రైవేటు స్కూల్లో చేర్పిస్తారు, ప్రైవేటు కాలేజీలో చేర్పిస్తారు. దానికి అర్థమేంటో అర్థం కాదు. మీరు చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. తగాదాలు గొడవలు దేనికని చెప్పని మీరే తలంచుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పరికమాల స్కూళ్ళలో పిల్లలు చేస్తాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. దుర్నిమిత్తమైనటువంటి ఈ వాతావరణంలో, ఈ సమాజంలో మనం ద్వితీయ పౌరులుగా బతుకుతున్నామనేటువంటి భావన కలుగుతుంది.
ప్రజాస్వామ్య సంబంధమైనటువంటి వాతావరణం ఎక్కడ కనిపించదు. గాంధీజీ నెహ్రూజీ చెప్పినటువంటి మాటల యొక్క సారాంశం ఎక్కడ మచ్చుకోవడం కానరాదు. ఈ రకమైన భావనలు సమాజంలో జరుగుతున్న విషయాలు మీ మనసుకు వేదన కలిగిస్తాయి. యూనియన్ ద్వారా కానివ్వండి, రాజకీయ నాయకుడిగా అవతార వ్యక్తి కానివ్వండి, వీటన్నిటి ఎదుర్కోవాలని చెప్పిన ఆలోచన చేస్తారు. వీటికి ప్రధానంగా కూడాను కోర్టులని మూల స్తంభాలుగా ఎంచుకొని న్యాయస్థానాలను ఆశ్రయించాలని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. మీ అభిప్రాయాలకి వంత పలికే వాళ్ళు, సపోర్టుగా ఉండే వాళ్ళు చాలామంది వస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు సౌర కంకణాన్ని ధరించాలి. ఈ రాశిలో జన్మించిన వారికి అనువంశికంగా వంశానుగతంగా వస్తున్నటువంటి పూజలు, పురస్కారాలు, వ్రతాలు, నోములు విధి విధానంగా చేయండి. మీరు మీరు పూజించేటువంటి అమ్మవారికి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయండి. అష్టములుగా తల్లితోటి పసుపు పొత్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలుంటాయి. అష్టములుగా కుక్కిలతో పొగ వేయండి. అంతా కూడాను ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఇంట్లో ఆవరిస్తుంది, మంచి జరుగుతుంది, ఇంట్లో అందరూ బాగుంటారు. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలుంటాయి, మీరు ఆశించిన ఫలితాలుంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం కోరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. సింహరాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణంలో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితి సూచిస్తోంది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా సంస్కరించుకోండి. ఉపయోగపడినటువంటి సంభాషణలు, ఉపయోగపడినటువంటి వ్యక్తులు, ఉపయోగపడినటువంటి వినోదాలు ఇవన్నీ కూడాను పక్కదోవ పట్టిస్తున్నాయి, పురోగతికి అడ్డుకుంటున్నాయి అనే విషయాన్ని మీరు గ్రహించండి. సంతాన సంబంధన విషయాల్లో ఉన్న దిగులు ఇబ్బంది పెడుతుంది. దానికి కారణం అడ్డదోవల్లో వెళ్ళడానికి కాదు, వాళ్ళని సంస్కరించేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేయండి. మారుతున్నటువంటి కాలంలో పిల్లలు వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవి మంచివి కావచ్చు, చెడువి కావచ్చు. స్నేహితులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత చదువుకి ఇవ్వట్లేదు. ఆ రెండింటికి ఇచ్చిన ప్రాధాన్యత తల్లిదండ్రులకు అసలే లేదు. తల్లిదండ్రులు ఇట్లా కాదునైనా అట్లా చేయని చెప్పరా, మంచిగా చెప్పినా కొట్టడానికి సిద్ధమయ్యేటటువంటి పిల్లలు తయారయ్యారు. తల్లిదండ్రుల మీదకి వచ్చి వాళ్ళని కొట్టబోయేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది కొన్ని సందర్భాల్లో. అంటే ఈ రాశి వాళ్ళకి కాదు, సాధారణంగా చెప్తున్నాను. అదేవిధంగా వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఫలితాలు, ఉద్యోగం సాధిస్తారు.
ఆడపిల్లలు మీ మాట వింటారు, కుటుంబానికి అండగా నిలుస్తారు, మనస్సంతోషం కలుగుతుంది. ఏదో విధంగా పిల్లల్ని ఒక దారిలో పెట్టాలి. మనం రిటైర్ కాకముందే అందరికీ ఒక సర్టిఫికెట్ అనేది చూపించాలి అనేటువంటి తాపత్రయంలో మీరు ఉంటారు. ఈ రాశివారు కుబేర కంకణాన్ని ధరించాలి. ఈ రాశిలో జన్మించిన వారు అనువంశికంగా వస్తున్నటువంటి పూజలు పురస్కారాలని, నోములు వ్రతాలని స్త్రీలు నిర్వహించాలి విధి విధానంగా. మీరు పూజించినటువంటి అమ్మవారికి అష్టమూర్క గుగ్గిలతోటి ధూపం వేయండి, లక్ష్మీ తామరవతులు వెలిగించండి, అష్టమూర్క తైలంతో దీపారాధన చేయండి. అన్ని శుభాలకు మూలం సుమంగళి పసుపు. సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోండి. ఇంటిల పాదికి కూడాను మంచి జరుగుతుంది. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలుంటాయి, మీరు ఆశించిన ఫలితాలుంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం కోరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. కన్యారాశి వారికి ఆర్థికంగా, రాజకీయంగా, వ్యాపారపరంగా, నూతనమైన అగ్రిమెంట్స్ పరంగా, నూతనమైన వ్యాపార ఒప్పందాల పరంగా, విద్యా సంబంధమైన విషయాల్లోనూ సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యా సంస్థ వల్ల లక్షలాది రూపాయల లాభం వస్తుంది. మీ యాత్రలో నడుస్తున్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా లక్షలాది రూపాయలు సంపాదించగలుగుతారు. అంతో ఇంతో పేదవాళ్ళకి సహాయం చేయగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. ఆడపిల్లలకు సంబంధించిన పెళ్లిళ్ళ విషయంలో మంచి సంబంధాలు వస్తాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. స్థిరాస్తుల కొనుగోలు కానివ్వండి, శంకుస్థాపనలు కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, ఇతరత్ర శుభకార్యాలు కానివ్వండి, వ్యాపార సంబంధమైన ఒప్పందాలు కానివ్వండి, అన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. విదేశాల్లో నివసిస్తున్న వారికి అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైనటువంటి మనుషుల మధ్య తిరగటం, అనుకూలమైనటువంటి వ్యక్తుల వల్ల లాభాలు చేకూరటం, ఇవన్నీ కూడా సంప్రాప్తి ఇచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. అదే కోణంలో చేస్తున్నటువంటి ప్రాజెక్టులు అయిపోయినా కొత్త ప్రాజెక్టు ఒక 4-5 రావటం అనేది జరుగుతుంది. మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో రొటేషన్ తక్కువగా ఉన్నప్పటికీ లాభాలు మాత్రం బాగానే ఉంటాయి. ఈ నూతనంగా వచ్చినటువంటి కొన్ని ప్రభుత్వ సంబంధమైన నిబంధనల వల్ల ఇబ్బందులు పడతారు. వాటికి సంబంధించి కొంత రిలీఫ్ జిఎస్టీ పరంగా త్వరలోనే వస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉండి ఇతరులకు అంతో ఇంతో దాన ధర్మాలు చేయటం,
ఇతరులని ఆదుకోవటం, పేదవాళ్ళకి సహాయం చేయటం వంటి మంచి కార్యక్రమాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలుంటాయి, మీరు ఆశించిన ఫలితాలుంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనకూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. తులారాశి వారికి స్థాయి స్థానం పెంచుకోవడానికి పద్ధతులు లేని విధానాల్లో ఏ విధంగా పడితే ఆ విధంగా మీరు వెళ్ళటం అనేది జరుగుతుంది. మనం తోసుకొని 4 వైపుల వెళ్ళకి వెళితే ఎక్కడో చోట ఏదో ఒకటి మనకి కలిసి వస్తుంది అనే భావనలో మీరు ఉంటారు. అది సరైన విధానం కాదు. 4 చోట గబ్బు పట్టడం అనేది జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. దీర్ఘంగా ఆలోచించి ఏ మార్గం అయితే మనకు ఉత్తమంగా ఉంటుందో, దీని ద్వారా మన వృత్తి ఉద్యోగాల పరంగా ఆర్థికంగా అభివృద్ధి సాధించగలము, సంతానానికి సేవ చేయగలము, వాళ్ళని ఒక దారికి తేగలము, ఆ మార్గాన్ని మీరు ఆలోచించుకుంటే చాలా మంచిది. ఇతరులతో పోటీ పెట్టుకోవటం, వాళ్ళలాగా మనంగా చేయాలని చెప్పి అనుకోవటం సరియేది కాదు. సిగ్గు ఎగ్గు లేని మనుషులు రకరకాల పనులు చేస్తుంటారు. వాళ్ళతో పోటీ పెట్టుకుని ఆ పనులు మీరు చేస్తే రేపు మీ వ్యక్తిత్వం ఏమవుతుంది, ఇన్నాళ్ళుగా మీరు సాధించుకున్నటువంటి పరపతి ఏమవుతుంది. కనుక అది సరి అయినటువంటి నిర్ణయం కాదు. వివాహ శుభకార్యాల విషయంలో మధ్యవర్తులతోటి, స్నేహితులతోటి సంప్రదించి వాటన్నిటి కూడాను ఒక దారికి తీసుకురాగలుగుతారు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మీకున్నటువంటి దిగులు తీరిపోతుంది. మంచి సంబంధం కుదురుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. అదే కోణంలో పునర్వివాహ సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వాళ్ళకి అన్ని రకాలుగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గ్రీన్ కార్డు కూడా లభిస్తుంది. ప్రతి విషయంలో కూడాను మనల్ని విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను మిమ్మల్ని ఫాలో కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శత్రువర్గం కూడాను ఏమి మాట్లాడడానికి వీల్లేని విధంగా మీ యొక్క అభివృద్ధిని చూపించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అదేవిధంగా చేస్తారు. దివారాత్రాలు శ్రమిస్తారు. సమకు తగినట్టు ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు మహాపాశుపత కంకణం వేసుకోవాలి. మహాపాశుపత కంకణాన్ని ధరించాలి. విధి విధానంగా పూజా కార్యక్రమాలు చేసుకుంటూ అనువంశికంగా వస్తున్నటువంటి నోములు వ్రతాలను నిర్వహించేవాళ్ళు వాటిని చక్కగా నిర్వహించి అమ్మవారికి సిద్ధగంధంతో అభిషేకం చేయటం వల్ల, దైవికంతో ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంటిలో పాదికి మంచిది. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల
హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలుంటాయి, మీరు ఆశించిన ఫలితాలుంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం వనగూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, నూతన వ్యాపార సంబంధమైనటువంటి ఒప్పందాలు, నూతనమైనటువంటి బ్రాంచీల ఓపెనింగు, కమర్షియల్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి షాప్ ఓపెనింగు, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా మునిగిపడతాయి. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. అదే కోణంలో వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. అయినప్పటికీ దాని నుంచి అధిగమించి మీరు మళ్ళీ మామూలు రూట్లోకి రావటం అనేది జరుగుతుంది. ఇంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు, పరోక్షంగా నమ్మకద్రోహం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తగిన ప్రతీకారం తీసుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అదే కోణంలో మానసికమైనటువంటి ధైర్యంతో నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అధికారం కలిగిన వాళ్ళు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భాగస్వాములుగా చేర్చుకుంటారు, మంచి ఫలితాలు పొందగలుగుతారు. సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి దిగులు మాత్రం అలాగే ఉంటుంది. వాళ్ళు సరైన దారిలో లేకపోవటం మీ మనోవేదన కారణం అవుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ మాత్రం కాదు. ఏది ఏమైనా ప్రతి సమస్యకి కూడాను ఏదో ఒకరోజు ఒక పరిష్కార మార్గం వస్తుంది. అప్పటి వరకు మీరు ధైర్యంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలగాలి. కనుక ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకునే విధంగా ప్రవర్తించండి. సానుకూలమైన ఫలితాలు వాటికి అవే వస్తాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహించాలని, ఎవరు చేయనటువంటి మర్యాదలు మీరు చేశారని మంచి ప్రఖ్యాతి మీకు లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కుబేర కంకణం ధరించాలి. అదేవిధంగా అనువంశికంగా వస్తున్నటువంటి వ్రతాలు, నోములు సక్రమంగా నిర్వహించాలి. అమ్మవారికి సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయటం వల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు కుటుంబం మొత్తానికి సంప్రాప్తిస్తాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలుంటాయి, మీరు ఆశించిన ఫలితాలుంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం వనగూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా
అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. ధనుసు రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంది, అన్యోన్యత చాలా బాగుంది, ప్రజా సంబంధాలు చాలా బాగున్నాయి, ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు సన్నిహితం అవుతారు, మీ ద్వారానే వాళ్ళు ఆ స్థితికి వెళ్ళారు. మీరు చేసినటువంటి ప్రచారం వల్ల, మీరు అందించిన సహకారం వల్ల, మీరు అందించిన ఆర్థిక సహాయం వల్ల, మీ సామాజిక వర్గం ఓట్లని వేయించడం వల్ల వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు. మీరంటే వాళ్ళకి ఎలాంటి గౌరవం లేదు, కానీ మీరంటే భయం ఉంది. అందుకని మీరు చెప్పిన పని చేయక తప్పదు. వాళ్ళని జాగ్రత్తగా ఉపయోగించుకోగలుగుతారు, వాళ్ళ మనస్తత్వాన్ని గ్రహించి దాన్ని తగినట్టుగానే మీరు వాతపట్టగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రతి విషయంలో కూడాను ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. నమ్మకం అనేటువంటి పదానికి ఎక్కడా కూడా స్థానం లేదు, ధర్మదేవత కూలిపోయింది, న్యాయం అనేది లేదు అనేటువంటి విషయాల్ని మీరు చక్కగా ఆకలింపు చేసుకుంటారు. ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. పునర్వివాహ సంబంధాల విషయాలు కూడాను సానుకూల పడతాయి, అవి కూడా ఘనంగా చేయగలుగుతారు. ఏమాత్రం లోటు లేకుండా ప్రతి విషయంలో కూడాను చేతికి వెన్నెముక లేకుండా ఖర్చు పెడతారు. కానీ జనం రాశిలో ఉన్నటువంటి ఏలినాడు శని వల్ల ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత తృప్తి కలిగినా ఏదో రకమైన అసంతృప్తి ప్రతి విషయంలోనూ ఉంటుంది. ప్రతి విషయం 100% సక్సెస్ అవుతుంది, కానీ ఏదో రకమైన బాధ, దిగులు, అసంతృప్తి దేనివల్ల నడుస్తున్న ఏలినాడు శని వల్ల. అందుకని అఘోర పాశుపత హోమం చేయించాలి. అప్పుడు శరీరస్థుడు అనుగ్రహం శరీరస్థుడి యొక్క అనుగ్రహం మీకు సంప్రాప్తిస్తుంది. అదేవిధంగా చిరకాల మిత్రులు, చిరకాల శత్రువులు ఇద్దరిని మంచి చేసుకునే ప్రయత్నం చేస్తారు, ఇద్దరిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. రాబోయేటటువంటి రాజకీయ సమరంలో వీళ్ళందరూ ఉపయోగపడతారని మనసులో మాట పైకి చెప్పకుండా మీ యొక్క సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు మహాపాశుపత కంకణం వేసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారు మహాపాశుపత కంకణం ధరించాలి. వంశాచారంగా వస్తున్నటువంటి వ్రతాలని రోమల్ని చక్కగా నిర్వహించండి. పశుపొత్తులతోటి అమ్మవారికి అష్టములుగా తైలంతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఇంటిల బాధికి సంప్రాప్తిస్తాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలుంటాయి, మీరు ఆశించిన ఫలితాలుంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనకూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.
మకర రాశి వారికి ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వివాహాది శుభకార్యాలని ఘనంగా చేయగలుగుతారు. మనం కూడా నలుగురితో పాటు పైకి రాగలం, ఉన్నత స్థానాలు అధిరోహించగలం అనేటువంటి ధైర్యం ఈ వారం ఏర్పడుతుంది. కొంతమంది వ్యక్తుల సాహచర్యం మీకు ఎంతగానో లాభిస్తుంది. రాజకీయ పదవి లభించే పరిస్థితి గోచరిస్తుంది. అనుకోనటువంటి అదృష్టం వరించే పరిస్థితిగా ఉంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీ స్థాయిని, మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలకి ఇతరులు గండి కొడుతూనే ఉంటారు, మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉంటారు. ఈ పోటీ ప్రపంచంలో నిజాయితీతోటి ప్రవర్తించడం, నిజాయితీగా ఉండటం వల్ల వచ్చేటువంటి నష్టాలు వీటన్నిటి బేరీజు వేసుకొని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అవినీతి సమాజంలో మనం ఇమ్మడలేమని చెప్పని గ్రహిస్తారు. మనం అనుకున్నటువంటి పద్ధతితోటి, మనం అనుకున్నటువంటి విధానంలో మనం పైకి రావాలంటే మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కోటరీ ఏర్పరచుకోవాలి. అందులోనే వ్యాపార వ్యవహారాలు మంచిగా, నీతిగా, నిజాయితీగా చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు. పిల్లల్ని కూడాను దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆశ్రమాల్లో చేర్పిస్తాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఎడ్యుకేషను పొల్యూషన్ అయిపోయిన చోట వీళ్ళని ఇక్కడ చేర్పిస్తే చివరికి వీళ్ళకి మైండ్ పోయి ఆత్మహత్య చేసుకోవడం మినహా వీళ్ళు పైకి వస్తారన్న నమ్మకం నాకేమాత్రం లేదు అనేటువంటి భావనలో మీరుంటారు. ప్రతి విషయంలో కూడాను క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం మీరు ఆలోచిస్తారు. ఇక దేని గురించి, వేటి గురించి మీరు ఆలోచిస్తారు. ఈ రకమైనటువంటి దోపిడీ కార్యక్రమాలు, కార్పొరేట్ హాస్పిటల్స్, సినిమా హాళ్ళు, విద్యా సంస్థలు, ఎక్కడ పడితే అక్కడ దోపిడీ పెరిగిపోతుంది. దీన్ని అరికట్టేటువంటి నాదులే లేడు. అసలు మనకి స్వాతంత్రం వచ్చిందా లేదా అనేటువంటి సందేహం కూడా కొన్ని సందర్భాల్లో మీకు కలుగుతుంది. ఆ రకమైనటువంటి విస్తృతమైనటువంటి భావజాలంతో, గాంధేయ వాదంతో, గాంధేయ వాదనతోటి, ఆ రకమైనటువంటి ఇజంతో ఆలోచించేటువంటి మీలాంటి వాళ్ళకి ప్రస్తుత ప్రపంచం చాలా కొత్తగానే కనపడుతుంది. మారిపోతున్నటువంటి రాజకీయ సమీకరణలు, ఎక్కడ చూసినా కానీ కుల, మత, వర్గ, ప్రాంతీయ ద్వేషాలు తప్ప ఎక్కడా కూడాను అభివృద్ధి లేకుండా పేదవాడు పేదవాడిగానే ఉండిపోవడం, కోడిస్తుడు మరింత కోడిస్తుడు కావడం తప్ప ఏ రకమైనటువంటి ప్రయోజనం లేనటువంటి ఈ సమాజంలో నిజంగా భగవంతుడు ఉన్నాడా అనేటువంటి సందేహం మీకు కలుగుతుంది. కొంతమంది చెప్తారు దేవుడికే సరి అనేటువంటి దిక్కు లేదు, ఇక నీ సంగతి ఎవరు ఆలోచిస్తారు, నిన్ను దేవుడు ఎందుకు రక్షిస్తాడని చెప్పని అంటారు హాస్యంగా. ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. ఈ రాశిలో జన్మించిన వారు సౌరకంకణం ధరించాలి. ఈ రాశిలో జన్మించిన వారు విధి విధానంగా వంశానుగతంగా వస్తున్నటువంటి నోముల్ని, వ్రతాల్ని విధి విధానంగా చేయాలి. అది కుటుంబానికి చాలా శ్రేయస్కరం. అంతేకాకుండా అష్టములుగా తైలంతోటి, పసుపు పొత్తుతోటి అమ్మవారికి దీపారాధన చేయాలి. దైవికమైనటువంటి పొడితోటి 8 మూలల దిక్కు వేయాలి, 8 మూలల పొగ వేయాలి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది, కుటుంబం అంతానికి ప్రయోజనాలు చేకూరుతాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలుంటాయి, మీరు ఆశించిన ఫలితాలుంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం వనగూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది.
ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వివాహ శుభకార్యాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు చేయగలుగుతారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. విలువైనటువంటి ఆభరణాలని, స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యల విషయంలో కొన్ని పరిష్కార మార్గాలు ఆలోచించి వాటిని అమలు చేస్తారు. రాజకీయ సంబంధాల విషయాల్లో నూతనమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యా సంబంధాల విషయాలు, వైద్య సంబంధాల విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైనటువంటి అగ్రిమెంట్లు, రావాల్సినటువంటి బిల్స్ కానివ్వండి, అడ్వాన్స్డ్ బిల్స్ కానివ్వండి, టెండర్లు కానివ్వండి, లైసెన్సులు కానివ్వండి, లీజులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తోంది. ఇసుక వ్యాపారంలోనూ, మట్టి వ్యాపారంలోనూ, అదేవిధంగా ఇటుకరాయి వ్యాపారంలోనూ, ఇనుము వ్యాపారంలోనూ సానుకూలమైనటువంటి లాభాలని పొందగలుగుతారు. ప్రతి విషయంలో కూడా మానసికమైనటువంటి ధైర్యం కలిగి ఉండి ఎదుటి వాళ్ళని డామినేట్ చేసి మీరు అనుకున్నటువంటి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. మంచి సంబంధం కుదురుతుంది. అమ్మాయిని మంచి ఇంటికి పంపించగలుగుతారు. పెళ్లి చేసి మానసికమైనటువంటి ధైర్యం, సంతోషం, ఉత్సాహం కలుగుతాయి. మగపిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది. దానికి పరిష్కార మార్గాలు ఏమిటా అని చెప్పిన ఆలోచన చేస్తారు. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. పిల్లలు చీటికి మాటికి కోపగించడం, పెద్దతర చిన్నతర లేకుండా మాట్లాడటం మీ యొక్క ఆందోళనకి, ఆశ్చర్యానికి కారణమవుతుంది. మారుతున్నటువంటి కాలంలో పిల్లలు ఎందుకని ఈ విధంగా తయారవుతున్నారని చెప్పిన ఆలోచన చేస్తారు. ఇదంతా సమాజంలో ఉన్నటువంటి లోపమని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ అరిష్టాలకు మూల కారణమైందని చెప్పి మీరు భావిస్తారు. అదేవిధంగా చక్కగా చదువుకునే పిల్లల్ని మంచిగా ప్రోత్సహిస్తారు. వాళ్ళకేం కావాలన్నా వాళ్ళకి అన్నీ అమరుస్తారు. మనం ఒక పూట తిన్నా తిరగకపోయినా పిల్లల్ని మాత్రం బాగా చదివించాలి, వాళ్ళని ఆరోగ్యంగా ఉంచాలి, వాళ్ళకి మంచి బట్టలు ఇవ్వాలి, వాళ్ళకి మంచి తిండి పెట్టాలి అనేటువంటి ధోరణిలో మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. ఇదంతా చూసే వాళ్ళంతా కూడా బడాయని, గారాబని రకరకాలుగా పేర్లు పెడతారు. కానీ ఎవరు ఎన్ని రకాల పేర్లు పెట్టినా కడుపును పుట్టినటువంటి పిల్లల్ని పైకి తెచ్చుకోవాల్సిన బాధ్యత నాది కానీ వాళ్ళది కాదు కదా. నా పిల్లల మనస్తత్వం నాకు తెలుసు, అందుకే నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నానని మీరు గట్టిగా సమర్థించుకుంటారు. మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వాళ్ళ మాటని లెక్క చేయాల్సిన అవసరం లేదని చెప్పని మీరు భావిస్తారు. మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల్లో, మీ కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అతిగా ఉండటం మీ మానసిక వేదన కారణమవుతుంది. ఇందుకు కారణమైన ఇంట్లో వాళ్ళని ఎన్నిసార్లు మీరు మందలిచ్చినా కానీ వేరే వాళ్ళకి ఇంట్లో పెత్తనం అప్పచెప్పడం, ఇంట్లో విషయాలు చెప్పడం, వ్యక్తిగత రహస్యాలు చెప్పడం, ఈ రకమైనటువంటి తలకానొప్పి కారణం కావటం మీకు ఇబ్బందికరంగా మారుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి సొంత రక్త సంబంధికులు క్షేమంగా ఉన్నారని మానసిక సంతోషం కలుగుతుంది. ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలో మనం బాగానే ఉన్నాం. రాబోయే రోజులు కూడా అనుకూలంగా ఉన్నాయనే భావన మీ మానసిక ఉత్సాహానికి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు పాశుపత కంకణాన్ని ధరించాలి. ఆచారపరంగా వస్తున్నటువంటి, వంశాచారంగా వస్తున్నటువంటి నోముల్ని, వ్రతాలని బ్రహ్మాండంగా చేయాలి. సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారిని అభిషేకించండి. రెండు పసుపు పుత్తులతోటి, అష్టములక తైలంతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఇంటి మొత్తానికి సంప్రాప్తిస్తాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల
చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం వనగూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీనరాశి వారికి మానసికమైన సంతోషం కలుగుతుంది, ఉత్సాహభరితమైన వాతావరణంలో నూతనమైన కార్యక్రమాలు చేపడతారు, వ్యాపారపరమైన అంశాల్లో బాగా లాభాలు వచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకోగలుగుతారు, నూతనమైనటువంటి వ్యక్తుల కలయిక వల్ల వ్యాపారం బలపడుతుంది. మీరు బలహీనంగా ఉన్న సంగతి ఎదుటి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు మీ దగ్గరకు వచ్చే విధంగా వ్యూహంగా మీరు పన్నినటువంటి వ్యూహం ఏదైతే ఉందో సఫలీకృతమైన ఫలితాలు ఇస్తుంది. మీ ద్వారా ప్రయోజనాలు పొందొచ్చని చెప్పిన వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, కానీ వాళ్ళ ద్వారా మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపారం నష్టంలో నడుస్తున్న విషయం కానీ చురుగ్గా నడవట్లేదన్న విషయం కానీ వాళ్ళకి తెలియదు. బాగుందనుకొని వాళ్ళు పార్ట్నర్స్గా చేరతారు, చేరిన తర్వాత నిజంగానే బాగుంటుంది. వాళ్ళకి డబ్బు ఉంది, అధికారం ఉంది, రాజకీయ పలుకుబడింది, ఆ కారణం చేత సంస్థ అభివృద్ధి చెందడం అనేది త్వర త్వరగా జరిగిపోతుంది. కనుక మీరు ఏ విషయంలోనూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో ఏ లోటు లేకుండా బ్రహ్మాండంగా చేశారు. శుభకార్యాలు అంటే అలా చేయాలి, ఆయన చూసి తెచ్చుకోవాలి అని ఇతరులు అనుకునే విధంగా అసూయపడే విధంగా కార్యక్రమాలు బ్రహ్మాండంగా మీరు చేయగలుగుతారు. సంతాన సంబంధం విషయాలు ఉన్నటువంటి దిగుళ్ళు కొన్ని ఉన్నప్పటికీ వాటికి కొంత సమయం ఉందని చెప్పని మీరు ఆలోచన చేస్తారు. రాజకీయపరమైన నిర్ణయాలు ఎలా చేయాలి, ఏం చేయాలనే విషయం పెద్ద జటిలమైన సమస్యగా మారుతుంది. ఆ సమస్యకి కొద్ది రోజుల్లోనే పరిష్కారం లభించబోతుంది. ఈ రాశిలో జన్మించిన వారు మహాపాశుపత కంకణం ధరించాలి. అనువంశికంగా వస్తున్నటువంటి పూజలు పురస్కారాల విషయంలో నోములు వ్రతాలు చక్కగా విధి విధానంగా చేసుకోండి. అమ్మవారికి కప్పు సామ్రాణితో ధూపం వేయండి. ఆ ధూపం దశ దిశలా వ్యాపిస్తే కుటుంబం మొత్తానికి మంచిది. అదేవిధంగా సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారిని అభిషేకించండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడాను అన్ని విధాలుగా రక్షణ కలుగుతుంది. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశి వారికి శుభతిథి గంటల పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖిన భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్ని కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం వనగూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.